హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో పీసీఓడితో చాలామంది బాధపడుతున్నారు. చాలామంది స్త్రీలలో పీసీఓడితో బాధపడుతూ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్ చెప్పడానికి డాక్టర్ పి రష్మిత గారు మనతో పాటు ఉన్నారు. హలో డాక్టర్. హలో డాక్టర్ గారు, పీసీఓడి అంటే ఏంటి, దానికి గల కారణాలు ఏంటంటారు? పీసీఓస్ అంటే అండి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ డిజీజ్ అంటాము. ఇందులో ఏమవుతుంది అంటే ఎస్పెషలీ ఈ ప్రాబ్లం అనేది చాలా టీనేజర్స్లో కామన్గా చూడడం జరుగుతుందండి. రైట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ మనార్క్ నుంచి అట్లీస్ట్ 25 to 28 ఇయర్స్ వాళ్ళతో చాలా కామన్గా చూడడం జరుగుతుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే ఏన్ ఓవ్యులేషన్ కండిషన్ అనేది ఉంటుందండి. అంటే అండం అనేది కరెక్ట్ సమయానికి విడుదలవ్వదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ నెలసరి అనేది సవ్యంగా ఉండదు. అట్లాగే వాళ్ళు ఒబెస్ కండిషన్స్ అంటే ఒబెసిటీ కండిషన్ చాలా కామన్గా చూస్తాము. అలాగే పీసీఓస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో చాలా కామన్గా థైరాయిడ్తో కూడా సఫర్ అవుతున్న వాళ్ళ కండిషన్స్ అనేది చాలా మటుకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ పీసీఓస్తో సఫర్ అవుతున్నారో వీటికి ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయండి, పంచకర్మ విధానాలు ఉంటాయి. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది అంటే సైకిల్స్ రెగ్యులరైజ్ చేస్తూ వీళ్ళకి సిస్ట్లు కరిగించేలాగా మెడికేషన్స్ ఇస్తూ పంచకర్మ విధానాల ద్వారా మళ్ళీ వచ్చే అవకాశాలు అనేదిగా ఉండదండి. డాక్టర్ గారు, పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళకి అంటే పిల్లలు కారు, పిల్లలు పుట్టరు అని చెప్తారు, ఇది నిజమే అంటారా? అది కరెక్ట్గా చెప్పలేమండి. బికాజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం పీసీఓస్తో సఫర్ అవుతున్న వాళ్ళు కన్సీవ్ అయ్యారు, బట్ పీసీఓస్ వల్ల ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పవచ్చు. బికాజ్ మెయిన్గా ఏమవుతుంది అంటే వాళ్ళకి సైకిల్స్ రెగ్యులరైజ్గా ఉండదు. సో పీసీఓస్తో సఫర్ అవుతున్న వాళ్ళు మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్గా చూస్తాము. సో అలాంటప్పుడు కొన్ని కేసెస్లో ఇన్ఫర్టిలిటీ కండిషన్స్ అబ్జర్వ్ చేయడం చాలా కామనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి సిస్టర్ కరిగించేటట్టు చూసుకొని, అట్లాగే హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ కండిషన్స్ నుంచి బ్యాలెన్స్ స్టేట్కి తెస్తూ అట్లాగే ట్రీట్మెంట్ కన్సెప్షన్కి ఇచ్చేస్తే వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా పెంచవచ్చండి. పీసీఓడికి మన ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ పరంగా వచ్చేసేయండి, ఫస్ట్ అయితే సిస్ట్లు ఏవైతే ఉంటాయో బేసిక్గా ఏమవుతుంది అంటే పీసీఓస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి 10 to 12 సిస్ట్ ఉన్నప్పుడు మనం అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేస్తే అది మనం పీసీఓస్ కింద తీసుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ఏవైతే సిస్ట్లు ఉంటాయో వాటికి కరిగించేలాగా ఓరల్ మెడికేషన్స్ ఇస్తాము. ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో బ్యాలెన్స్ స్టేట్కి తెచ్చేలాగా మెడికేషన్స్తో పాటు పంచకర్మ విధానాలు ఉంటాయండి. ఉత్తరవస్తి ట్రీట్మెంట్స్ అనేది చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ ఉత్తరవస్తి ట్రీట్మెంట్స్లో ఏమవుతుందంటే మెడికేటెడ్ ఆయిల్స్ అనేది మనము సర్విక్స్ నుంచి యూట్రస్ రీజన్కి పంపించడం జరుగుతుంది, కాబట్టి ఈ సిస్ట్లని కరిగించేలాగా ఆ ట్రీట్మెంట్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఎనిమా ట్రీట్మెంట్స్ ద్వారా లోపల ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో పూర్తిగా ఎలిమినేట్ చేస్తూ ఆ డైజెషన్ పవర్ అనేది కరెక్ట్గా ఇంప్రూవ్ చేస్తూ ఈ సిస్ట్ ద్వారా ఏవైతే వీటి వల్ల ఇన్ఓవ్యులేషన్ కండిషన్ ఉంటుందో ఓవ్యులేషన్ స్టేజ్కి తెస్తూ అట్లాగే సైకిల్స్ రెగ్యులరైజ్ చేస్తూ మళ్ళీ వాళ్ళకి కన్సెప్షన్ ఛాన్సెస్ అనేది పెంచుతామండి. సో అట్లీస్ట్ ఒక 70 to 80% కన్సెప్షన్ ఛాన్సెస్ ఈ ట్రీట్మెంట్స్ ద్వారా పెరుగుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెల్కమ్. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.